ఇలా చాపి తినవలసి ఉంటుంది ఇలా పెట్టే చెయ్యి ఇలా ఉండదు ఇలా ఉంటుంది అందుకే ఈశ్వరుడు శరీరంలో అదో గమ్మత్తండి అండి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వంగేట్టి చెయ్యడాయిన చెయ్యి ఇక్కడ వంచుతానన్నారు అనుకోండి విరిగిపోతుంది ఇక్కడ వంగుతుంది ఇక్కడ వంగుతుంది దీన్ని ఇలా వెనక్కి తిప్పండి ఇహ మళ్ళీ ఇటు వంగదు వెనక్కి తీయకు ఇలా పెట్టు చెయ్యున్న ప్రాణులలో అత్యుత్తమ ప్రాణి ఏదో తెలుసా అండి అందుకే పూజ ఎందుకు వినాయకుడికి చేస్తారో తెలుసా ఆదో పూజో పూజోగణాధిప అని తీసుకుంటే రెండు మాటలు ఇస్తే ఒక్క మాటే ఆలోచిస్తుంది ఏనుగు తీసుకుంటే ద్వైపం అని పేరు రెండంచెల్లో తీసుకుంటుంది అంటే ఆలోచిస్తుంది మీరు కర్ర ఇచ్చారనుకోండి ముందు చేత్తో పుచ్చుకుంటుంది తర్వాత నోట్లో పెట్టుకుంటుంది ద్వైపం అని పేరు అందుకే రెండు మాట్లు తిని రెండు అంచెలలో తినేవి ప్రాణులు కేవలముగా భూమి మీద ఏనుగు కోతి మనిషి ముందు చేత్తో పట్టుకుని తర్వాత నోట్లో పెట్టుకుంటే అంటే ఒకరి దగ్గర పుచ్చుకునే ముందు రెండు మాటలు ఆలోచించు నాది అని పుచ్చుకునే ముందు ఇచ్చేసేటప్పుడు నీళ్లు తీసుకుంటే ఇలా పుచ్చుకుంటుంది ఇచ్చేస్తే జామ్ అని విసిరిపారేస్తుంది అంతే పుచ్చు ఇచ్చేటప్పుడు ఒక్క మాటే రెండంచెల్లో ఇవ్వదు అంటే ఇచ్చేటప్పుడు ఆలోచన లేదు అలా ఇస్తూ పెడుతుంది అందుకే ఏనుగు వాహనం అయింది ఏనుగు వినాయకుడికి తలకాయ అయింది అంతే ఈ ప్రాణులు ఉత్కృష్ట ప్రాణులని పేరు నేను వేదంలో పన్నంలోంచి వ్యాఖ్యానానికి చెప్తున్నాను ఇవాళ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కాబట్టి నీది మనుష్య జన్మ మరి నువ్వేమిస్తున్నావు ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది అసలు సరస్వతీ కటాక్షం ఉంటే వస్తుంది లేని వాడికి ఎందుకు వస్తుంది లక్ష్మీ కటాక్షం ఉండి సరస్వతీ కటాక్షం లేకపోతే ఇంకా ఎంత పోగేద్దాం అంటాడు అంతే అంటే వాడి కర్మ అనమాట అది వాడి తేనెటీగా వాడు ఉండడం వల్ల ఎవరు బాగుపడతారంటే తర్వాత వాళ్ళు బాగుపడతారు వాడు బాగుపడతాడది మీరు చెప్పడానికి ఉపయోగమే ఉండదు అలాంటి వాడున్న చోట వాడి ఉత్తరాధికారులు అదృష్టవంతులు ఎందుకో తెలుసా అండి వాడు ఇంకో మాట కాఫీయే తాగడు వాడు వెళ్ళిపోయాక వీళ్ళు పంచుకుని ఏం చేస్తారో వాడికి తెలియదు వాడు తరించాడు వాడు కూడదీసి వాళ్ళకి ఇస్తాడు వీడు ఎందుకు పుట్టాడంటే ఏదో గత జన్మలలో వాళ్ళ దగ్గర తీసుకున్నావు మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడానికి వీడు కూడదీసి వాళ్ళకి ఇవ్వడానికి పుట్టాడు అంతే పాపం అమాయకత్వం అది తెలియని తనం సరస్వత్యా శంకరాచార్యులు వారు శ్లోకం చేస్తే అంత జాగ్రత్తగా ఉంటుంది అమ్మ నీ అనుగ్రహం ఉంటే నీ పాదాలు పట్టుకున్న వాడికి ముందు సరస్వతి కటాక్షం కలుగుతుంది కలిగితే ఏమవుతుంది రూపాయి పావలా ఉందో అర్ధ రూపాయి ఉందో అందులో పావలా తీసిస్తాడు లక్ష్మీ విధి హరిసపత్నో విహరతే తృప్తి ప్రధానం అండి మనిషికి తృప్తి ఐశ్వర్యం అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడికి సరస్వతీ కటాక్షం ఎంత ఉంటుందో అట తెలుసా బ్రహ్మగారంట అట్ట నాలుగు ముఖాలుండి సరస్వతీదేవి భార్యనైన నాపు లేనంత సరస్వతీ కటాక్షం వీడికి ఎలా వచ్చింది రానో సూయపడతట అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడికి శ్రీ మహావిష్ణువు అనుకుంటారట ఇదేమిటా లక్ష్మీన లక్ష్మీదేవి నా భార్య కదా నాకన్నా ఈశ్వర్యవంతుడు వీడు అలా అయ్యాడు రాయన అసూయ పడతారట సరస్వతి ఉంది లక్ష్మీ ఉంది కానీ చూ పగలు చూస్తే రాత్రికి అల్లాకొస్తాడు అలా ఉన్నాడు అనుకోండి ఎవరైనా పలకరిస్తారా కాదుట రతేహ పాతివ్రత్యం సిగిలయ్యతిరం ఏ న వపుష అంటే శరీరం రతీదేవి భర్త మన్మధుడి కన్నా అందగాడు లోకంలో లేడు అందుకే కందర్ప దివ్య దివ్యమూర్తే కాంతా కుజాంబు హో దృష్ట అంటాం కందర్ప దివ్య దివ్యమూర్తే మన్మధుడు అంత అందగాడు ఆయన కన్నా అందగాడు ఆయన తండ్రి వెంకటేశ్వరుడు అంటాం ఇంత అందగాడైనటువంటి మన్మధుని భార్య రతీదేవి ఎప్పుడు ఆయన ఎంత అందగాడో అంటుంటుంది అటువంటి రతీదేవి పరాశక్తి అనుగ్రహాన్ని పొందినటువంటి పురుషుణ్ణి చూసి అబ్బా మా ఆయనకన్నా ఈయనే బాగున్నారే ఏంట అంటే పాతివ్రత్యంలో దోషం వచ్చిందా లేదా కొంచెం కాబట్టి రథేహే పాతివ్రత్యం శిథిలయ్య తీరం ఏన నవపుషా అన్నీ ఉన్నాయి అకాల మృత్యు ఏ ఇరవై ఏళ్ళగోడు ఉపయోగం ఉందా చిరంజీవన్నేవా వాడు హాయిగా నూరు సంవత్సరములు బతుకుతాడు బ్రతికి ఎప్పుడు నా వాళ్ళు మూడు తరాలు నాలుగు తరాలు చూసుకున్నాను ఏదో బంగారు పువ్వులతో అభిషేకం చేయించుకున్నాను ఎవడికి కావాలి మనసు అలాగే ఉంది నా వాళ్ళు నేను నాది నేను నాది పట్టుకుంది సరిపోతుందా సరిపోదు ఇక్కడ వేహిశారి శంకరాచార్యులు వారి జీవనం తీసుకొచ్చి క్షపితపి క్షపిత పశు పాశ వ్యతికర వాడు పశువు కాడు పాశం తీసేస్తా ఉన్నారు ఎవడు అమ్మవారి పాదములు పట్టుకుంటాడో వాడికి పశుత్వం పోతుంది పుట్టినప్పుడు అందరూ పశువులే గుర్తుపెట్టుకోండి మనం కూడా పశువుల కిందే వస్తాం వేద వేదాంత శాస్త్రంలో ఎందుకు పశువు పశువు అంటే పాశము చేత కట్టబడినదల్లా పశువే మనకి పాశం ఏమిటి అంటే జన్మ రాట కర్మ పాశం వాడు కర్మ అన్న పాశంతో కట్టపడ్డవాడు ఆవుని ప పలుపేసి కట్టారనుకోండి ఎంత దూరం తిరుగుతుంది పలుపు ఎంతవరకు ఉంటుందో అంతే తిరుగుతుంది కర్మ అన్న పాశంతో కట్టపడ్డవాడు ఎంత దూరం తిరుగుతాడు కర్మ ఫలితాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే తిరుగుతాడు దాటి వెళ్ళలేడు ఎప్పుడు దాటి వెళ్ళగలడు ఆ పాశం కోసేయాలి ఎవరు కోసేస్తారు అమ్మవారు కోసేస్తారు పశుపాశ వ్యతికర ఇప్పుడు వాడు పశువు కాదు ఎవరు పశుపతిలో కలిసిపోయాడు ఎలా కలిసిపోయాడు చచ్చిపోయాక కలిసిపోవడం కాదు పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ తద్భజనవాన్ అన్నారు ఎవరు అమ్మవారి పాదములు పట్టుకున్నారో వాడు ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే తన నిజస్వరూపం ఏమిటో తాను తెలుసుకున్నాడు తెలుసుకొని తాను ఆత్మగా నిలబడి ఉన్నాడు నిలబడి అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతున్నాడు చిట్ట చివర ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉండి పడిపోవడాన్ని చూశాడు చూసి శివుని ఎందు ఐక్యం అయ్యాడు దీనికి ఆది ఎక్కడో తెలుసా అమ్మా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా నీ పాదములు పట్టుకున్న వాడికి వస్తాయి నీ పాదములు పట్టుకున్న పట్టుకోని వాడికి ఇవి దొరకడం సంభవం కాదు శంకరులు సౌందర్యలహరిలో ఏది వివరించారో మూక శంకరులు అదే మాట మూక పంచశతిలో అంటారు ఆయన అంటారు మార్గ మార్గప్రధన పటుక అక్షి పదవీం పదంతే పాతంగీం పరికలయతే పర్వతసుతే అమ్మా సూర్యభగవానుడు ఉదయించి కదిలి మాతో అనుష్ఠానం చేయిస్తాడు కానీ మాలో ఆంతరముగా జ్ఞానము పండేటట్టు సూర్యుడు చేస్తాడు అని చెప్పడం కష్టం కదా కానీ నీ పాదములు పట్టుకున్న వాళ్ళకి మోక్షాన్ని కూడా నువ్వు ఇప్పించగలవు ఏదైనా నువ్వు ఇవ్వగలవు అటువంటి తల్లివి కాబట్టమ్మా నీ పాదములకు సూర్యునకు పోలికుంది ఇంకా మాట్లాడితే కోటి సూర్యుల కన్నా నీ పాదములు గొప్పవి అని నేను ప్రతిపాదన చేస్తున్నానమ్మా అని మూకశంకరు రెండు చేతులు ఎత్తి తల్లి పాదములకు నమస్కరించిన మహోత్కృష్టమైన శ్లోకం ఈ శ్లోకం కాబట్టి ఆయన శ్లోకాన్ని దృతాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనా నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణం మార్గ ప్రధమన పదవీం పదం తే పాతంగీ పరికల పర్వత సుతే ఆంతరమైన రహస్యములను ఎన్నింటినో సాధనా సంబంధమైన విషయాల్ని ఆవిష్కరిస్తూ చెప్పినటువంటి శ్లోకం చక్కగా మీ అందరూ దాన్ని తప్పులు లేకుండా చెప్పగలిగిన రీతిలో కంఠగతం చేయండి రోజూ అమ్మవారి దగ్గర చెప్పుకొని అమ్మవారి వలన ఆ తల్లి అనుగ్రహంగా సమస్తమైనటువంటి సుఖశాంతులను పొందెదరుగాక అని రేపటి రోజు మనం ఇప్పుడు అమ్మవారు అశ్వవాహనం మీద బాలాస్వరూపంగా బయలుదేరుతుంది మనందరం కూడా అందులో బాలతో కదిలి పెడితే అమ్మవారు మహాసంతోషాన్ని పొందుతుంది ఇప్పుడేగా చెప్పే నేను మీకు పొద్దున్న కుంకుమార్చిన సమయంలో చెప్పాను అందరూ ఉన్నారో లేరో అందుకని మళ్ళీ మనవి చేస్తున్నాను సువాసినులకు జన్మత మీకు ఉన్నటువంటి అధికారం అది దాన్ని కాదనే హక్కు మాకెవ్వరికీ లేదు అమ్మవారి వాహనం అలా హనుమ దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికే ఆ ఐదోతనం ఉన్న ఆడవాళ్ళు ముందు పెడుతుంటే అమ్మవారు పొంగిపోతుంది నేనిచ్చిన ఐదోతనం కదా నాతో కలిసి నడిచిందని పొంగిపోతుంది అది మీకు ఉన్నటువంటి అధికారం మీకు ఉన్నటువంటి హక్కు కాబట్టి చక్కగా సువాసినులందరూ ఈ ద్వారంలోంచి ముందు వెళ్ళండి పెడితే మీ వెనక అమ్మవారు వస్తుంది ఆవిడ వాహనం మీద కూర్చుని ఇంతమంది సువాసిని చూసి పొంగిపోతుంది నా అనుగ్రహం పొంగి పొందిన వాళ్ళని ఆవిడ దృష్టి మీ మీ అందరి మీద పడుతూ ఉంటుంది పది కాలాలకి మీరు పసుపు కుంకాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండడానికి కదా ఈ ఉత్సవాలు కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకుని చక్కగా సువాసినులందరూ ఈ ద్వారంలోంచి వెళ్ళి గుంపుగా నిలబడకండి స్వాగతం చెప్తూ చక్కగా రోడ్డుకి రెండు పక్కల ఎంత దూరం వెళ్ళగలరో అంత దూరము వెళ్ళి నిలబడండి మీకన్నా ముందుకొచ్చి రుచిక్కులు నిలబడతారు వాళ్ళు వేదమంత్ర పఠనం చేస్తారు రథం అటువైపు నుంచి వస్తుంది పురుషులందరం కూడా రథం దగ్గర కానీ రథం వెనకాలకు కానీ ఉంటాం ఉండి మనం పెడదాం ముందు పురుషులు ఉండాలి కాబట్టి శుభప్రదమైనటువంటి గమనానికి ముందు ఋత్విక్కులు ఉంటారు ఆ ముందు శేషు వాళ్ళ బృందం చక్కగా భజన చేస్తుంది కాబట్టి అందంగా మనం ఇప్పుడు సేవ చేసి వద్దాం వచ్చిన తర్వాత అమ్మవారి దర్బార్ జరుగుతుంది చక్కగా దర్బార్ కూడా కూర్చుని చూడండి మహాదృష్టం ఎ ఎక్కడో తప్పసలు దర్బార్ జరగదు ఇంత గొప్పగా జరుగుతున్న దర్బార్ ఆశాంతం చూసి ఏకాంత సేవ చూసి వెళ్ళండి రేపు మందస్మిత శతకంలోంచి మూకశంకరులు చేసిన ఒక మహాద్భుతమైన శ్లోకాన్ని మీకు మళ్ళీ విజ్ఞాపన చేస్తాను ఆ తల్లి నన్ను కృపచేసి నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక ఒక్కసారి లేవకండి గోపాలకృష్ణ గారు ఏదో మాట్లాడతారంట ఆయన మాట్లాడిన తర్వాత మనం వాహనంతో బయలుదేరుదాం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్టు మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాం కాంతయ కామితాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్య జం వా శ్రవణనైన వా మాన సంవాపరాధం విహితమ విహితం వామే తక్షమ స్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి అమ్మ రేపు వైష్ణవి అర్చన టోకెన్లు ఉన్నాయా లేవా అని చూడకండి అర్చన జరుగుతుండగా చూడడం కూడా మీ జన్మ సాఫల్యమునకు కారకము వైష్ణవి ఆరాధన రేపు చాలా గొప్పది రేపు పూజ జరుగుతుండగా ఆడ మగ అందరూ రేపు మాత్రం తప్పకుండా చూసి చక్కగా సువాసినులు పూజ చేసుకున్న పాత్రలో కుంకం అడిగితే ఇస్తారు ఆ కుంకం అందరూ పెట్టుకోండి మీకు రక్షణ కలుగుతుంది ఎందుకంటే శాస్త్రాలన్నీ అలా చెప్తున్నాయి రేపు వైష్ణవి ఆరాధన అంత గొప్పది కాబట్టి అందరూ సమయానికే వచ్చి ఆ టోకెన్స్ ఉన్నవాళ్ళు పూజ చేసుకోండి లేని వాళ్ళందరూ చక్కగా పూజ చూడండి ధరిస్తాం ఆ బొట్టు పెట్టుకోండి గోపాలకృష్ణ గారు నిమిషమే ఈవేళ భక్తులు ప్రవర్తించిన తీరు మాకు అందరికీ మనస్తాపాన్ని కలిగజేసింది మీరు కార్యకర్తలను ఎంతలా హీనంగా చూస్తున్నారంటే ఆ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ భార్యలకు వెయ్యి రూపాయలు కట్టి మనందరినీ సంతృప్తి పరచడం కోసం అని చెప్పి వాళ్ళందరూ కార్యకర్తల కింద ఉండి తతిమా రెండు వందల మందో మూడు వందల మంది మనకి ఈ ప్రాంగణం మందిని సంతృప్తి చేద్దామని వాళ్ళు వస్తున్నారు అందులో ఒక్కొక్క కార్యకర్త ఐదేసి కోపలకైనా తీసుకుంటే మందులో మనందరిలో ఒక్కళ్ళు కూడా కోపలు రావు వాళ్ళు ఒక్క కూపను కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా అందరూ ప్రతిమా భక్తులే తీసుకోవాలి వాళ్ళు తరించాలని ఉద్దేశంలో పొద్దున నాలుగు గంటలకు వచ్చిన వాళ్ళు మీరు మళ్ళీ వెళ్ళేదాకా కూడా మీ అందరి సౌకర్యార్థం పెట్టి ఏ దేవాలయంలో మిమ్మల్ని అందరూ అంత మర్యాదగా కుర్చీల్లో కూర్చోబెట్టిద్దామని ఎవరు అనుకుంటారు మీరు అందరూ కష్టపడకూడదని మంచి ఇచ్చి కుర్చీల్లో కూర్చోబెడదాం అనుకుంటే పూజ అయిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా లేకుండా మీరు పూజ చేసిన వస్తువులన్నీ ముట్టు కింద పెట్టుకుని మీరు అందరూ కూర్చున్నారు పొద్దున్న మూడేసి కుర్చీలు వేసుకుని అమ్మవారి దర్శనమైనా చేశారా మీరు అని గురువుగారు చెప్తున్నది ఏంటి మనం చేస్తున్నది ఏమిటి ఇంతలాగా మనమందరూ మీరు అందరూ ఐదు వందల మంది ఇక్కడ కూర్చుని పడిపోతే ఎలా ఇస్తామనుకుంటున్నారు మూడు వందల మంది వస్తే మూడు వందల మందికేనే చెప్తున్నాం కానీ పేపర్లో వేయించుకోవడానికి మూడు వేల మంది చేతో పదిహేను వేల మంది చేతో ఈ దేవాలయంలో పూజ జరుగుతుందని ఎక్కడ ఒక్కరోజు కూడా మేము చెప్పటం లేదు మాకున్న కెపాసిటీ ఎంత మేము ఎంతమందికి చేయించగలం ఇక్కడ కుంకుమ పూజ అందరూ భక్తితో ఎలా చేసుకోగలన్న ఒక్క ఉద్దేశంతో తప్ప పేపర్లలో వేసి పదిహేను వేల మంది చేయించుకుంటారనే ఉద్దేశంలో ఇక్కడ చేయటం లేదు అందరూ వచ్చిన భక్తులందరూ కూడా భక్తులతో చేసుకోవాలి ఒక్క భక్తురాలు కూడా పొద్దున్న స్వామివారి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు మీరు అందరూ సుబ్రహ్మణ్య స్వామి గారు కుర్చీలు లాగేసుకున్నారు భక్తులు కూర్చున్న కుర్చీలు పెద్దవాళ్ళ కూర్చుని కుర్చీలు కూడా లాగేసారు భక్తులందరూ కూడా మీరు అందరూ ఒక వర్షంలో కూర్చుంటే ఏ వర్షం నుంచి వాళ్ళు ఇస్తారని పొద్దున మేము ప్రతిరోజు కూడా మిమ్మల్ని అక్కడ నిలబెట్టి మేము కూర్చొని వచ్చినాం ఒక ఆర్డర్లో కూర్చోబెట్టి పంపిస్తున్నాం ఏ వర్షంలో నేను ఒక ఆందోళన చెందక్కర్లేదు ఒకటి పూజ చేసుకున్న వాళ్ళు మళ్ళీ పూజ చేసుకోవాలి అని కోరుకోవడం మంచి లక్షణమే దాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ పూజ చేసుకున్న వాళ్ళు టికెట్ కావాలని ఆర్తి ఉన్నవాళ్ళు అసలు ఇలా పూజ అవ్వగానే ఇక్కడే మళ్ళీ ఐదు వందల మంది ఉండిపోయారు అనుకోండి మూడు వందల టోకెన్లు ఇట్నుంచి ఇవ్వాలి అంటే రెండు వందల మంది తిట్లకి సిద్ధంగా ఉండాలి కదా అలా ఉండకూడదు కదా వ్యవస్థ అందుకే రేపటి నుంచి మనం ఒక మంచి ప్రయత్నం చేద్దాం రేపటి నుంచి కుంకుమార్చన అయిపోయిన తర్వాత చండీహోమం చేయించుకునేటటువంటి వాళ్ళ గోత్రనామాల లిస్ట్ ఉంటుంది చండీహోమం చేయించుకునే వాళ్ళు లోపలికి పెడతారు చండీహోమం చేయించుకోవడానికి గోత్రనామాలతో ఎంపానల్ అయిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాంగణాన్ని వికేట్ చేసేయాలి వికేట్ చేసేసి ప్రసాదం తీసుకుని బయటికి వెళ్ళిపోదాం ఏమ్మా ఎందుకంటే మనమే మన సమస్యకి పరిష్కారం చూసుకొని అందంగా చేసుకోవాలి మనం దెబ్బలాడుకుంటే ఉపయోగం ఏమి ఉంటుంది కాబట్టి ప్రాంగణాన్ని వికేట్ చేద్దాం మళ్ళీ పన్నెండు గంటలకు కాదు టోకెన్లు ఇస్తారు ఈ ప్రాంగణం బయట మీరు ఒక వరుస క్రమంలో నిల్చాలి నించుంటే లోపలికి మళ్ళీ గేటు తీసి పంపించేటప్పుడు రెండు వందల మందిక రెండు వందల యాభై మందికా ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నారో అది వరుసలో నిలబెట్టడం కానీ వరుసల్ని కంట్రోల్ చేయడం కానీ మా సమస్య కాదు కదా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను తరచూ ఏం చెప్తానంటే మగవాళ్ళని కూడా కార్యకర్తలుగా టోకెన్లు కూడా ఇవ్వనివ్వను ఎందుకో తెలుసా ఒక్కటే కారణం మీ అందరూ పరాశక్తి పరాశక్తి అని నేను నమ్ముతూ ఉంటాను మీకు కించిత్ ఇబ్బంది కలగడం ఇష్టం లేక టోకెన్లు తీసుకోవడం కూడా ఆడవాళ్ళనే పెట్టమంటాను ఎందుకంటే ఆడవాళ్ళైతే గబుక్కుని తగిలిన అమ్మ ఇక్కడ కాదని ఇలా పట్టుకున్నా మీకు అభ్యంతరం ఉండదు మాకు సంతోషంగా ఉంటుందని ఆడవాళ్ళనే కార్యకర్తలుగా కూడా పెడుతున్నాం మేము ఎంత మర్యాదగా మిమ్మల్ని పరాశక్తిగా చూడాలనుకుంటున్నామో మమ్మల్ని అలా చూడనిచ్చేటటువంటి అదృష్టాన్నిచ్చి మాకు తృప్తిని మీరు మిగల్చండి మీరు అమ్మవారి స్వరూపాలు మీరు మమ్మల్ని ఆ సంతోషాన్నిచ్చి మా పట్ల కృపతో వ్యవహరించండి అందుకని మిమ్మల్ని ఇలా లైన్లో ఉండకండి మీరు లైన్లో లేరు అని దెబ్బలాడుకుంటే ఒక్కటే మార్గం ఉంటుంది ఏమిటి చేయవలసి ఉంటుందంటే ఒక లైన్లో నిలబడడం కూడా చేతకాలేదనుకోండి అప్పుడు ఏం చేయవలసి ఉంటుందంటే టోకెన్స్ ఆఫ్ చేసేసి యదేచ్ఛగా కొంతమంది సువాసుల్ని పికప్ చేసి కూర్చోబెట్టి కుంకుమార్చన చేయించవలసి ఉంటుంది కదా అప్పుడు ఇంకంతకన్నా మార్గం ఇంకోటి ఉంటుందమ్మా ఉండదు కాబట్టి కనీసంలో కనీసం రేపటి నుంచి ప్రాంగణాన్ని వికేట్ చేద్దాం వెకేట్ చేసి బయట మీరు లైన్లో నిలబడితే ఎవరు మొదట ఉన్నారో అది గౌరవం మీరే చూసుకోండి మీరు వచ్చేటప్పటికి రెండు వందల మంది ఉన్నారనుకోండి రెండు వందల మంది ఉన్న దగ్గర రెండు వందల మంది వచ్చేశారు అంటే ఇంకా మీరు నిలబడకండి అంతే అనుగ్రహం మీకు కలిగినట్టే మీ మనసు యొక్క స్థితిని మీకు వివరిస్తాయి ఊరే చిన్నతనంలో ఈ బలం లేదు పడుకున్నావు తర్వాత పాకావు అడుగులు వేయలేకపోయావు గోడలు పట్టుకు నడిచావు తర్వాత నడవడం వచ్చింది తర్వాత పరిగెత్తడం వచ్చింది మొదట అమ్మ ఒక్కతే తెలుసు తర్వాత నాన్నగారు తెలుసు తర్వాత అన్నయ్య తెలుసు చెల్లెలు తెలుసు అక్క తెలుసు తర్వాత బంధువులు తెలుసు స్నేహితులు ఏర్పడ్డారు నీ అంత నువ్వు బంధాలు ఏర్పరచుకున్నావు తర్వాత భార్య వచ్చింది మీకు బిడ్డలు పుట్టారు పెరుగుతున్నాయి ఒక్కొక్కటి 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 బంధనాలు పెరిగాయి అనుబంధాలు ఏర్పడ్డాయి మళ్ళీ శరీరంలో శక్తి తగ్గిపోవడం మొదలుపెట్టింది ఒకప్పుడు నిన్ను కేవలం ఒక్క స్థాయిలో మాత్రమే నీకు పిలుపు ఎక్కడి వరకు నీకు పిలుపు బంధుత్వం చేత పెరిగితే చెప్పలేను కానీ మహా అయితే అన్నయ్య గారు అనేవారు లేకపోతే మా తమ్ముడు గారు అనేవారు ఆ తర్వాత మామయ్య గారు బాబాయ్ గారన్నా మొదలెట్టారు ఆ తర్వాత తాతగారికి నమస్కారం పెట్టావా అంటున్నారు మారిపోయిందా లేదా అని స్థితి దేన్ని బట్టి వాళ్ళు నీకు ఇలా పిలుస్తున్నారు బాగా గుర్తు పట్టుకోవాలి మీరు నీ మనసుని బట్టి కాదు నీ మనసుని బట్టి నీకు నీతో ఈ సంబోధన మారలేదు మీకు స్పష్టంగా చెప్పాలంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితమో నాకెవరైనా నమస్కారం చేస్తే మా తమ్ముడు గారో మా అన్నయ్య గారో అనేవారు ఇప్పుడు నన్ను ఎవరైనా పిల్లల్ని తీసుకొస్తే తాతగారికి నమస్కారం చేయంటారు నేను బెంగెట్టుకోకూడదు అదేంటంటే తాతగారు అన్నారని తాతగారి నవ్వట్లా జుట్టు నిలిచిపోవట్లేదు పైగా తాతగారిని కావాలని తాత అనిపించుకోవాలని వెంపరలాడుతున్నాను ఎప్పుడెప్పుడు నేను కారు దిగితే నాతో పాటు నా చిటికిని వీలు పట్టుకుని నా మనవడు కూడా వస్తాడు వాడు సభలో కూర్చుని నేను గజేంద్ర మోక్షంలో పద్యం చెప్పడంలో తడబడితే వాడు ఎప్పుడు తాతగారు అని పూర్తి చేస్తారని నేను చూస్తున్నాను కదా ఈ సహజం లోకంలో కాబట్టి నువ్వు తాతగారు అని పిలిచారు నీ శరీరాన్ని బట్టా మనసుని బట్టా నీ శరీరాన్ని బట్టి నీ మనసో దీని అనుబంధం లోకం చూస్తుంది దానికి ఇంతే తెలుసు దీన్ని ఇచ్చిన ఆవిడెవరో ఆవిడికి తెలుసు దీన్ని నిర్వీర్యం చేయడం అది నిర్వీర్యం అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి అది కాని మార్గం అన్నా తిరగాలి అది లేకుండానన్నా పోవాలి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ రెండు మాటలు మీరు ఒకటి అది తిరిగిపోవాలి అది తిరిగిపోయి ఇంకో దాన్ని పట్టేసుకోవాలి పట్టేసుకుని ఏమనాలంటే అన్నీ మీ వల్లే అనాలి రెండోది అది లేకుండా పోవాలి మీకు నేను సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలీదు చాలా గంభీరమైన విషయం ఇది ఒకటి లేకుండా పోవడం అంటే ఏమిటో తెలుసా అండి అసలు మనసు లేకపోవడము అంటే ప్రేమ లేకపోవడము అన్నమాట కాదు మనసు లేకపోవడము అంటే అసలు సంకల్పమునకు వికల్పమునకు అవకాశము లేకుండుట లోపల నుంచి ఆలోచనలు పుట్టే అవకాశం ఉండదు ఎందుకు ఉండవు మనసు దేని ఎందు లయమవుతుందో దాని ఎందుకు కరిగిపోతుంది దానికి ఒక లక్షణం ఉంది అది ఒకదాంట్లోకే వెడుతుంది అందులోంచే పైకొస్తుంది దానికి తెలుసున్నది అంతే అందుకే కామాక్షి దేవాలయానికి రెండో ద్వారం ఉండదు కంచిగా ఎటు వెళ్ళారో అటే రావాలి అది ఒకదాంట్లోకి వెళ్ళి అందులోంచి బయటికి వస్తుంది ఎందులోకి వెళుతుంది ఒక్క సుషుప్తి ఎందు అది నిద్రలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిందంటే గాఢ నిద్ర అంటారంటే మనసు లేకుండుట ఇప్పుడు ఆ మనసు ఎక్కడికి వెళ్ళింది ఆత్మలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏముంది ఏది ఎప్పుడు ఉంటుందో అది ఒక్కటే ఉంది అప్పుడే ఆత్మ ఉంది అనకూడదు అప్పుడు తప్పు మీరు అన్నది ఎప్పుడూ ఏది ఉంటుందో అది ఉంది అందులోకి ఇది వెళ్ళిపోయింది అందులోకి ఇది వెళ్ళిపోయినప్పుడు మీరు ఉన్నారు అని మీరు అనుకోవడం వినా అంటే అనుభవంలో తెలియదు ఎందుకంటే మీకు అజ్ఞానం సుషుప్తి ఇంకొకటి లేదు రెండో పదార్థం ఏమైనా ఉంటుందా కాళ్ళ నిద్రలో ఏమీ లేవు లేకపోతే మీరు ఏమంటారంటే ఎంత హాయిగా ఉందోనండి అంటారు అభయస్థితి అందుకే శంకరులు ఎక్కడ వాడి ఎక్కడ వాడినా అద్వితీయం అద్వైతం ఈ రెండు మాటలే వేస్తుంటారు అద్వితీయం రెండవది లేదు అద్వైతం రెండు కానిది ఈ రెండు వేస్తుంటారు ఆయన కాబట్టి ఇప్పుడు మనసు సుషుప్తిలో పెడుతోంది అజ్ఞానం తెలియదు మనకి గాఢనిద్దర పోతున్నప్పుడు ఏమీ తెలియదు అది అద్వైతానుభూతిలో ఒకటిగా నిలబడతాడు చాలా కష్టమైన స్థితి మనసు జానమునందు సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి ప్రయత్నపూర్వకంగా వెనక్కి తీయడం తెలిస్తే మనకేం తెలుసు అంటే మనకి తెలిసి కూడా కాలుష్యమండి అది అలవాటైపోయి మనసు పైనకి వచ్చేసి తిరిగి 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 తిరుగుతుంది ఆ తిరగడంలో గమ్మతం ఏమిటో తెలుసు అంటే ఇది తిరగడం మా అనే కూడా తిరుగుతుంది ఇది దాని బలం ఇది జమం అది ఏం చేస్తుందంటే ఇది తిరగ తిరగలేకపోయింది అనుకోండి వెళ్ళలేను అన్న స్థితి వచ్చేసింది అనుకోండి బాగా వృద్ధుడైపోయాడు ఏం చేస్తాడంటే వాడు కూర్చుంటాడని మీరు అనుకుంటున్నారా ఈ సమయానికి అయ్యప్ప స్వామి గుడిలో ప్రవచనం జరుగుతుంటుందంటే వాడు ధన్యుడు వాడా దండం ఇప్పుడు ఈ సీరియల్ వస్తుందంటాడు లేకపోతే అదేదో పెట్టి అంటాడు ఇదేదో చూడాలంటాడు కొడుకు కొడుకు దగ్గరికి వచ్చి కూతురు అల్లుడు ఏం చేస్తున్నారో అంటాడు కూతురు అల్లుడి దగ్గరికి వెళ్ళి కొడుకు కోళ్ళు ఏం చేస్తున్నారో అంటాడు కోడల దగ్గరికి వెళ్ళి కూతురిని పొగుడతాడు కూతురు దగ్గరికి వెళ్ళి కోడల్ని పొగుడతాడు ఇద్దరికీ కాకుండా చైపోతాడు వీడు మళ్ళీ వస్తే బాగుండు మామయ్య గారు అనే స్థితి కోడల దగ్గర తెచ్చుకోడు నాన్నగారు ఉంటే బాగుండని కూతురు దగ్గర అనిపించుకోడు ఎందుకో తెలుసా అండి అక్కర్లేని పోలికలన్నీ చేస్తాడు అదే కొంప ముంచేస్తుంది అసలు వాళ్ళు ఉండాలన్న కోరిక ఎందుకు పోతుందో తెలుసా అండి ఆ కలిసి ఉండే విధానాన్ని భ్రంశం చేసుకుంటే పోతుంది కాబట్టి చిత్రం ఏమైపోతుందంటే ఈ మనసు మాత్రం బలం తగ్గదు ఇదే ఎందువల్ల ఎందువల్లంటే ఈశ్వరుడు అంటాడు నీకు మనుష్య జన్మ ఇచ్చినప్పుడు మాత్రం పునర్జన్మలో నేను ప్రమేయం పెట్టుకోనంటాడు మనుష్య జన్మ ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ ఏ జన్మెత్తాలో ఈశ్వరుడు నిర్ణయం చేయడు మీ ఇష్టమేది ఎందుకో తెలుసా అండి మీ మనసు బ్రతికున్నంతకాలం దేన్ని పట్టుకుందో చనిపోయే ముందు దాన్నే పట్టుకుంటుంది మీరు బాగా ఎప్పుడైనా ఎవరికైనా ప్రాణం పోయేటప్పుడు గమనిస్తే తెలుస్తుంది నేను అలా అన్నానది కాదు అకస్మాత్తు తెలివి అని వస్తుంది ఒక్కసారి తెలివి వచ్చి అన్ని జ్ఞాపకం వస్తాయి వచ్చి అత్యంత ప్రీతితో మనసు దేన్ని పట్టుకోవడం అలవాటో దాన్నే పట్టుకుంటుంది ఎందుకో తెలుసా అండి మనసు దేని మీద బతుకుతుందంటే ఊపిరి మీద బతుకుతుంది అందుకే ప్రాణాయామం చేస్తారు ఊపిరిని అది యోగా అన్నమాటకి అర్థం అది బస్కీలు తీయడం యాగోగా యోగా కాదు ఊపిరిని అనుసంధానం చేసి మనస్సుని నిలబెట్టే ప్రక్రియకి యోగా అని పేరు ఈ మనస్సును ఊపిరి మీద బతుకుతూ ఉంటుంది అది ఊపిరి నాపితే అది అయిపోతుంది కథలతో అని ఊపిరి అందుకే చాలా జాగ్రత్త అంటారు ఊపిరిని మీరు బలవంతంగా ఆపితే ప్రాణం పోతుంది అలాంటి పిచ్చి పనులు చేయకూడదు అది తనంత తాను ధ్యానంలో మారుతుంది అది గురుముఖత నేర్చుకోవలసినటువంటి విషయం ఒక ముక్కులోంచి వెళ్ళి ఒక ముక్కులోంచి వదిలే గాలి మారుతుంది ఆ మారడం యో ధ్యానంలో కుదురుకుంటున్నాడని గుర్తు అది ఒక్క గురుముఖత అది అనుష్ఠాన రహస్యం అది గురుముఖత మాత్రమే తెలుసుకోవలసినటువంటి విషయం అది ఆ ధ్యానం చేసే ప్రక్రియ ఎందుకు నిష్ణాతులైన వారికి ఒక్కరికే తెలుస్తుంది కాబట్టి ఆ మనస్సు నిలబడకుండా ఏం చేస్తుందంటే ఆఖరి ఊపిరి దానికి ఆఖరి అన్నం మెతుకు ఆఖరి కదలిక అదే దానికి మనసుకి ఆఖరి కదలికలో ఇన్నాళ్ళు దేన్ని పట్టుకుందో దాన్నే పట్టేసుకుంటా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆఖరిని ఇదేనా పట్టుకున్నావు అంటే నీకు నేను ఊపిరినిచ్చి ఇంతకాలం మనుష్య శరీరాన్ని ఇస్తే నువ్వు దాన్ని కదో పట్టుకుని ఉండిపోయావు కాబట్టి దానికి అనుగుణమైన జన్మని ఇస్తున్నానంటాడు నరత్వం మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వస్మరణ పరమానందలహరీ విహారాసక్తం దయమిహ కింతే నవషా అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదలు ఈశ్వర ఈ శరీరమైతే ఏమిటి కొండ అయితే ఏమిటి పర్వతం అయితే ఏమిటి పక్షి అయితే ఏమిటి కుక్క అయితే ఏమిటి పంది పండయితే ఏమిటి నీ పాదములయందు నాకు భక్తిని అన్నిటికీ ఆయన పాదములు పట్టుకోవడం అలవాటవకపోతే ఏది పట్టుకున్నావో అది పట్టుకుంటావా ఆఖరణ కొంప ఎందుకు కాలిపోతుందో తెలుసా అండి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అని ఎందుకంటారో తెలుసా సాధన అలవాటు కాకపోతే సాధన మనసు మనో సంబంధమే మీరు గుర్తుపెట్టుకోండి అందుకే కీర్తనలు సాహిత్యము అన్ని అటు ఒరిగిపోతాయి చివరికి మీ మనసుని మీరు సంస్కరించుకోలేకపోతే తుట్టతుదన అదే కొంప ముంచేస్తుంది మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో తేల్చి చెప్పేశాడు గీతాచార్యుడు మనసే కారణము నీ అభ్యున్నతికి కానీ అయిపోవడానికి కానీ అదే కారణము కాబట్టి ఇప్పుడు అది వెళ్ళి అక్కడ పట్టుకుంది దానికి తగిన జన్మిచ్చేస్తారు నేను ఇతరమైన వాటిని చెప్పడం ఇష్టం లేక ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను సాధారణ భ్రాంతి దేని మీద ఉంటుందంటే ము అందుకే ఈ మూడు దాటడమే చాలా కష్టం ఈ మూడింటిని విప్పుకోణం నేర్చుకోవాలి విప్పుకోణం రాకపోతే పట్టుకుంటాయి అవి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది కడుతుందో అదే విప్పుతుంది కట్టిన కట్టుని ఇంకొక వేపుకి తిప్పితే విప్పడం ఎటు తిప్పారో అటే తిప్పడం కట్టుకోవడం ఇప్పుడు తాడు తెచ్చి నాకు కుడి చేతి వేపు నుంచి ఎడం వేపుకి తిప్పారు అనుకోండి కట్టేశారు విప్పియాలంటే ఏం చేస్తారు ఎడంచేతి నుంచి కుడి చేతి వేపుకి తిప్పియాలి అంతే విప్పేసుకుంటాడు కదండి మనహ నమహ మీరు ఇంకా ఇటే తిప్పారనుకోండి ఏమవుతుంది ఇంకా కట్టుబడిపోతుంది సాధారణంగా ఈ పని ఎవరు చేస్తారో తెలుసా అండి మీరు బాగా గమనించండి సైకిల్ చెయ్యికి పళ్ళకి మధ్యలో వేలు పడుతుంది పిల్లలది వాడు ఏం చేస్తాడంటే తెలియక ఆ తప్పించుకోవడానికి ఇంకో పిల్లాడొచ్చి అయ్యయ్యో అని ఇలా కిందకి నొక్కుతాడు ఆ ఫెడలు ఇంకో రెండు మూడు వేళ్ళు కూడా నొక్కుంటాయి తండ్రి వచ్చి ఏం చేస్తాడంటే అయ్యయ్యో అని ఇలా తిప్పుతాడు ఆ వేళ్ళు బయటకు వచ్చేస్తాడు ఇరుక్కున్నది విప్పుకోవడం మీకు రావాలంటే ఏ మూడు మిమ్మల్ని కడతాయో మూడింటి నుంచి లోపల విప్పుకుంటూ ఉండడం మీకు వస్తూ ఉండాలి అది బోధ జనకం అది మనసుని పరిపక్వం చేయడం ఏవి పట్టుకుంటాయి ధనీష ఉన్నది పెద్ద ఐశ్వర్యం ఏం కాకపోయినా అది జాలు పట్టుకోవడానికి టాటాకి బిర్లాకి ఎంత ఉందో అంత నాకు లేకపోవచ్చు కానీ నాకున్నది నాకు చాలు నన్ను పాడు చేయడానికి ముష్టివాడికి ముష్టివాడికి చెప్పసాలు వాడిని పాడు చేయడానికి ఆశ్చర్ నేను ఒక ఆశ్చర్యం ఒక విషయం మీకు చెప్తే మీరు చల్లపోతారు నేను ఒకసారి విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్తే నాతో ఒక ఆయన వచ్చారు మంచి ఎండాకాలం భోజనానికి వెళ్ళడానికి నేను ఎవరో తెలుసున్న వారి ఇంట్లో భోజనం చేసేవాడిని పాపం ఆ కారు డ్రైవ్ చేసే అతనికి నా ఎందుకు ప్రీతి ఇంత ఎండగా ఉంది కదా ఈ కారంతా వేడెక్కిపోయి ఉంటుందని భోజనానికి మాత్రం వేళకి దిగిపోయేవాడు నిస్మండి అందుకని ఒంటి గంటకి భోజనానికి కిందకి దిగుతాడు కాబట్టి పావు తొక్కు ఒంటి గంట నుంచి ఏసీ వేసి ఉంచేవాడు కారు ఏ చల్లగా ఉంటుంది ఆయన ఎక్కినప్పుడు అని ఎందుకు అంటే అదో ప్రీతి అంతే నా మీద అంతకు మించి ఏదో పావు గంట ఏసీ వేయడానికి అలా ఏమైనా నీకు ఏమున్న అర్హత ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అడక్కండి ఓ ప్రీతి చేత వేసేవాడు నేను కార్ ఎక్కి కూర్చున్న తర్వాత నాతో పాటు ఎక్కుతున్న వ్యక్తి ఎక్కడ మానేసి డోర్ సగం తీసి పట్టుకుని ఓ ముష్టివాడితో మాట్లాడుతున్నాడు ఆయన నాకు చెప్పద్దు కోపం వచ్చింది ఒక డ్రైవర్ ఏమో ఏసీ వేసి ఉంచాడు ఈయన ఏమో డోర్ తీసి పట్టుకుంటే ఉన్న ఏసీ పోయి వేడిగా లోపల రాదు రండి రండి అంటే రాడు నాలుగు నిమిషాలు పోయిన తర్వాత ఎక్కి కూర్చున్నాడు ముష్టివాడితో మీకు అంతసేపు ఏం ప్రసంగం ఉందని అడిగాను నేను ఆయన అన్నాడు ఎన్నాళ్ళ నుంచి ముష్టితున్నావు అని అడిగానండి అన్నాడు మీకు ఎందుకు ఆయన అన్నాడు నాకు అదో సరదాగా అడిగానండి అన్నాడు అంటే ఏం చెప్పాడు అన్నాను నలభై ఏళ్ళ నుంచో ముప్పై ఏళ్ళ నుంచో ముష్టిత్తుతున్నాను అన్నాడు అండి అప్పటినుంచి ఈ పాత్రతోనే ముష్టిత్తుతున్నావా అని అడిగాను అడిగితే అవును అందుకే ఇన్ని సొట్టలు పడిపోయింది అన్నాడు నేను నీకొక పాతికి వేలి వేశాను అనుకో ఏం చేస్తావు అని అడిగాను ఇంకొక మంచి పాత్ర కొనుక్కుని ముష్టిెత్తుతానన్నాడండి వాడు అంతేగాని మానే లేదు చూసారా మీరు గమ్మత్ ముష్టివాడి చిప్ప మీద ముష్టివాడికి ఆసక్తి నాకు ఉండిపోయింది బ్యాంకులో మూడు వేలు నాలుగు వేలు ఉండిపోయింది అనుకోండి దాని మీద ఆసక్తి నాకు చాలు లేకుండా ఉంటుందండి జేబులో ఉన్న పావలాకాశ చాలదండి అనురక్తికి దాని మీద ఆసక్తి చాలు అందుకని టాటాకి బిర్లాకి ఉన్నంత నాకు లేదండి అని వైరాగ్యం వస్తుందని మీరు ఉన్న ఉన్నదాని మీద అనురక్తి ఉంటుంది తన భార్య తనకి రంభ అందుకని భార్య మీద ఆసక్తి ఉంటుంది దారిష అంటే నేను ఆడవాళ్ళని అంటలేదు పురుషుడి మీద స్త్రీకి భ్రాంతి ధనేష దారేష మూడోది పుత్రేషా అబ్బో మా అబ్బాయి అండి మా అబ్బాయి అండి మా అబ్బాయి అండి కొట్టుకుపోతాడు మా అమ్మాయి అండి మా అమ్మాయి అండి అని ఆఖ నీ మనస్సు సాధారణంగా పట్టుకునేది ఈ మూడే నాలుగోది పట్టుకోవడం నువ్వు చెయ్యలేవో అంత ప్రయత్నం అన్నారు రామాయణం పట్టుకోదా అండి అన్నారు నువ్వు పట్టుకుంటే నిన్ను పట్టుకుంటుంది అసలు రామాయణం పట్టుకున్నది ఎప్పుడు నీ దగ్గర ఏడు కాండలు ఇంట్లో ఉన్నాయా ఎప్పుడైనా చదువుతుంటావా రామ ఎన్ని శ్లోకాలు వచ్చు కంటగతంగా అంటే ఇరవై నాలుగు వేల వాల్మీకి మహర్షి శ్లోకాల్లో ఒక్క శ్లోకం మనకి యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత రాలేదు అని చెప్పుకున్న తర్వాత వచ్చే జన్మలో నేను అయిపోతాను నాకు మోక్షం రావాలి అని అడగడం ఎంత పారాసో గుట్టు పెట్టుకోండి ఎలా వస్తుంది నీకు వేదోప బ్రహ్మణంలోంచి ఒక శ్లోకం రాలేదు అంటే నీకు అది పట్టుకుని మురిసిపోవాలని అనిపించలేదు నీకు ఎన్నో విషయాలు అక్కర్లేనివి జ్ఞాపకం ఉన్నాయి నీకు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఒక్క శ్లోకం నువ్వు రమించడానికి నీకు జ్ఞాపకం లేదు నువ్వు ధారణ చెయ్యాలని నీకు అనిపించలేదు అనిపించినప్పుడు ఎక్కడి నుంచి మనసు చక్కబడుతుందండి ఇది శంకర భగవత్పాదల ప్రశ్న అందుకే నేనన్నా ఈ శ్లోకాన్ని రోజు అమ్మవారి దగ్గర చెప్పవలసిన శ్లోకం ఇది నోటికి రాదంటే ద్రోహం అన్న ఇది రావాల శ్లోకం కాబట్టి ఇప్పుడు అత్యంత బలమైన ఈ మనస్సుని ఈశ్వరుని ఎందు కరిగిపోవాలి అంటే అంతర్ముఖత్వం చెంది జానమునందు సమాధి ఎందు కూర్చోవడం అలవాటు కావాలి అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సమాధిలోకి వెళ్ళిపోతుంది మీరు చూడండి సహజంగా బయట ఎగిరిపోయే అలవాటు ఉంటుంది చిలకి అలవాటు అయిపోయిన కొన్ని చిలకలు ఏం చేస్తాయంటే ఇంత చిన్న పంజరంలో తలుపు తీస్తాడు పైకి వచ్చి ఒక పుస్తకం తీసి అది ఎగిరిపోవాలనుకుంటే ఎగిరిపోవచ్చు ఎగరదు అడుగులేసుకుంటూ మళ్ళీ వెళ్ళి అందులో కూర్చుంటుంది ఏనుగు తలుచుకుంటే వెళ్ళిపోగలదు మామిటి కర్రడ్డు పెడితే ఉండిపోతుంది ఎద్దు తలుచుకుంటే కుమ్మగలదు కానీ బండెత్తి అంటే వచ్చి కాడి కింద తలపెడుతుంది ఇది ఎలా అలవాటైపోయిందో వీటికి మనసు కూడా నువ్వు చెప్పగానే లోపలికి వెళ్ళిపోవడం అలవాటైపోతే అంతర్ముఖమైపోయి సమాధిలోకి వెళ్ళిపోగలిగితే వాడు పునర్జన్మ స్వీకరించడియా ఎందుకో తెలుసా అండి అంచకాలమనంత కూడా వాడి సమాధిలోకి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన మహాపురుషులు ఎందరో ఉన్నారు కానీ అదంత తేలిక అని మీరు అనుకోకండి ఎందుకంటే అంతర్ముఖత్వం బయట తిరగడం దాని అలవాటు లోపలికి వెళ్ళడం దానికి అసలు అలవాటు లేదు మీరు కొన్ని కొన్ని కుక్కల్ని చూడండి బయటకు వదులుతారు ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తానికి ఆ యజమాని ఎన్ని కష్టాలు పడతాడు పితృలోకం కనబడుతుంది వాడికి ఎందుకు వదిలినట్టు బయటికి కలిస్తే వీధిలో వాళ్ళని కరుస్తుందని ధైర్యంలో ఉంది వీధిలో వదులుతారు లోపలికి వెళ్ళదు ఇక పది మంది దాన్ని కంపలు కంపలట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటారు అది అటుపోతుంది ఇటుపోతుంది దీనికి అదే అలవాటు దీనికి పైకి పోవడం అలవాటు తప్ప దీనికి లోపలికి వెళ్ళడం అలవాట్లేదు ఇది వెళ్ళదు లోపలికి లేచిందంటే పైకి వస్తుంది లేస్తూనే లోపలికి వెళ్ళడం అసలు దానికి అలవాట్లేదు అందుకే శంకరాచార్యులు వారు తల కొట్టుకుని అయ్యో వీళ్ళు పాడైపోతున్నారా వీళ్ళు ఎలా వీళ్ళని బాగు చేయడం నళినీ జలగత జలమతి తరళం తత్వజ్జీవితమతి చేయి చపలం బిద్దిర్ వ్యాధ్యభిమానగ్రస్తం లోకం చహంత సమస్తం అన్నారు అసహించుకున్నారు ఆయన చేయి దిక్కుమాలిన లోకం ఎప్పుడు రోగం నావాళ్ళు రోగం నా వాళ్ళు ఉంటే రాగం అయితే ద్వేషం చచ్చిపోయిందిరా ఈ లోకం అంతా వెళ్ళదు వీళ్ళకి అసలు మనసు లోపల కదా అంతర్ముఖత్వం లేదు అని మళ్ళీ బాధపడి అయ్యో అందుకే కదా నేనున్నది గురువు రోగం ఉండబట్టి కదా వైద్యుడున్నాడు వీళ్ళకి ఇలా వెడుతోంది కాబట్టి కదా నేనున్నాను అని లేస్తూనే ప్రాతర్నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మక్షనేత్ర సరసీరు పద్మం పద్మాంకుశధ్వజ సుదర్శన లంచనాడ్యం అంటూ నువ్వు తిరుగుతూ పరమేశ్వర పాదములు ఎలా దర్శించి లోపలికెళ్లాలో ప్రాతర్ నమామి అంటూ స్తోత్రాన్ని నేర్పారు అందుకే రుణపడింది జాతి శంకర భగవత్ కాబట్టి ఇప్పుడు ఆ మనస్సుని లోపలికి తిప్పడం అంత తేలికైన విషయం ఏం కాదు గురువుగారు కూడా ఏం చేయగలడండి లోపలికి తీసుకెళ్ళండి మనసుని లోపలికి తీసుకెళ్ళండి లోపలికి తీసుకెళ్ళండి అంటూ ఆయన కూర్చున్నాడు అనుకోండి విసిగి ఏమంటాడు గురువుగారు ఇంకా మాట్లాడకండి జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాను అంటే కళ్ళు మూసుకుని బయట తిరుగుతాడు కదండి గురువుగారు కూడా వదిలిపోతున్నా వెళ్ళిపోతాడని కళ్ళు మూసుకొని బయటంతా తిరుగుతాడు దానికి ఉన్న పెద్ద లక్షణం అదే దానికి కళ్ళు దానికి ముక్కు ఉంటే అది చూపిస్తుంది అన్నీ చక్కగా మా ఆవిడ అన్నాననుకోండి చక్కగా మా ఆవిడ చూపిస్తుంది నాకు మా అబ్బాయి మా అబ్బాయిని చూపిస్తుంది మా ఆఫీసు చూపిస్తుంది నా ఫైల్స్ ర్యాక్ చూపిస్తుంది బలానా ఫైల్లో ఏముంది చక్కగా చెప్తుంది ఇది ఉంది బలానా ఉత్తరం నువ్వు రాశావు బలానా ఉత్తరం వచ్చింది అన్నీ చెప్తుంది ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఆ గొడవ ఎందుకు అంటే ఎందుకో తెలుసా అంటే దానికి భయం ఏమిటో తెలుసా దాన్ని పట్టుకుంటే అది అందులో కరిగిపోతుంది అది లేకుండా పోతుంది అందుకని అది పట్టుకోదు దానికి అదే నిలబడాలి ఇది ఎలా ఉంటుందంటే అంటే ఏమనుకోకండి కొంత కొంతమందికి పెద్ద ఆఫీసర్ పోస్ట్లో ఇన్ఛార్జ్ ఇచ్చారనుకోండి అసలు ఆఫీసర్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి రాకుండా చూసుకుంటూ ఉంటారు కొంతమంది ఎందుకంటే వీడి ఇన్ఛార్జ్ పోస్ట్ పోతుంది వాడు వస్తే అలా ఉంటుంది మనసు యొక్క పదవి ఆత్మ తెలియబడాలి ఉన్నది ఆత్మ అది తెలియకుండా ఇది అడ్డుంటుంది ఇన్ఛార్జిగా పెత్తనని నడిపేస్తుంది మన బతుకంతా ఇన్ఛార్జితోనే పోతుంది అసలు రెగ్యులర్ పోస్టింగ్ వాడు రాను రాడు చూడవు చూడడం ఎన్నడుగును వాడు పరిపాలించడు కాబట్టి ఈ స్థితి నుంచి బయటికి రావాలి బాగా పట్టుకోండి రెండే మార్గాలు ఒకటి ఏం చేయాలంటే అంతర్ముఖత్వం అంత తేలిక కాదు నేనే చెప్పను తేలికని ఏదో ఉపన్యాసం తేలిక దాని ఇక్కడ కూర్చొని మీ అందరు అంతర్ముఖం అయిపోండి అన్నాను అనుకోండి చెప్పేయడం చాలా తేలిక పరోపదేశ వేళాయం సర్వే వ్యాస పరాశరాహ ఇంకోటి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే నువ్వు చే నువ్వు వెళ్ళే అంతర్ముఖత్వంలో కంటే నా బతుకు బయటకు వస్తుంది కాబట్టి అంత అని నేను ప్రతిపాదన చేయను కానీ సాధకులు ఉన్నారు వెళ్ళగలరు రెండవ మార్గం ఒకటి ఉంది అది భక్తి మార్గం అది ఇది ఒక చోటే కలుస్తాయి అది ఏమిటో అండి అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి ఉండడం ఇది దొంగాడి చేతికి తాళంచిమివ్వడం ఏ పరాశక్తి మీకు మనసునిచ్చిందో ఏ పరాశక్తి మనసుకంత బలం ఇచ్చిందో ఏ పరాశక్తి బ్రహ్మాండమును సృష్టించిందో ఏ పరాశక్తి ఈ మనసు దానికి తగులుకునేటట్టు చేసిందో ఆ మనసుని పరాశక్తి దగ్గర పెట్టి బ్రహ్మాండం వైపుకి తిప్పండి అంతే మీకు చేయవలసింది మా అబ్బాయి అనండి ఎందుకంటే ఈ భ్రాంతి అనకండి అక్కడి నుంచి విడివడ్డం ఎలా అనొద్దు ఎలా అంటారో తెలుసా అమ్మవారి అనుగ్రహం అండి వాడు ఏదో చక్కగా సంతోషంగా ఉన్నాడు వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు అమ్మవారి అనుగ్రహం అండి నన్ను అనుగమిస్తుంది మా ఆవిడే అమ్మవారి అనుగ్రహం నా భా నా కూతురుకు మంచి భర్త దొరికాడు అమ్మవారి అనుగ్రహం నాలుగు మాటలు చెప్పుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం నవరాత్రులు చక్కగా జరుగుతున్నాయి అమ్మవారి అనుగ్రహం హాయిగా అందరం కలిసి వాహనం వెనకాతలు పెడుతున్నాం అన్నీ అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అనండి ఇది ఏమైపోతుందో తెలుసా అండి అదే అలవాటైపోతుంది దానికి ఉన్న పెద్ద బలహీనతే దాని బలం అది ఏం చేస్తుందంటే అన్నీ అలాగే చెప్పడం మొదలవుతుంది ఇప్పుడు వచ్చి అడ్డుకట్ట పడిపోతుంది సగం ఏమైపోతుందంటే నిషిద్ధ కర్మ పరిత్యాగం జరిగిపోతుంది జల్లించేస్తుంది ఎందుకంటే మీరు చెయ్యకూడని పని చేస్తూ అమ్మవారి అనుగ్రహం అంటారా అనలేరు అస్తమానం ఇది అండం అలవాటైతే ఏమవుతుందంటే మీరు కొన్ని చెయ్యకుండా ఉండడం ప్రారంభం అవుతుంది ఎందుకో తెలుసా అండి అలా అన అనలేము అయ్యో రేపు మళ్ళీ ఇంకోటి అమ్మవారి అనుగ్రహం అనే ముందు నిన్ను నా పని ఎందుకు చేశావని అడిగితే ఏం చెప్పను విడిచిప్పుడు జల్లెడ జల్లిస్తుంది మంచి క్రమక్రమంగా క్రమక్రమంగా అనగా 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 ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ ఈ మనసుని మెత్తపరుస్తుంది మెత్తపరచి దీని మీద ముద్ర వేస్తుంది ఎలాగో తెలుసా అండి అది ఒక గమ్మత్తు శాస్త్రంలో మీరు మూస అని పేరు విని ఉంటారు ఇప్పుడు పోయింది ఇప్పుడు బొమ్మలు తీసుకొచ్చి అమ్మేస్తున్నారు పూర్వం బంకమన్ను ఒక మూస పెట్టి కూర్చునేవారు గణపతి నవరాత్రుల ముందు నేను మొన్న చూసా ఒక ఆయన పెట్టుకున్నాడు ఆ మూసకి నూనె రాస్తారు అది మీరు మర్చిపోకూడదు రామకృష్ణ పరమహంస ఇదే చెప్తారు లోపల ముందు నూనె రాస్తాడు బాగా చిన్న చిన్న గళ్లల్లో కూడా వెళ్ళేటట్టుగా నూనె రాసి బంక మట్టి దాంట్లో వేసి ఒక కొయ్యి సుత్తి తీసుకుని కొట్టాడు ఆ మట్టిని కొట్టేది మూల మూలల్లోకే మట్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఒక తీగ తీసుకుని ఆ చుట్టూ అంటుకున్న మట్టిని దాంతో ఇలా అంటాడు అదంతా తెగిపోతుంది ఇప్పుడు ఆ మూసలోకి వెళ్ళిన మట్టి బంక మట్టి దాన్ని పట్టుకుని ఉంటుంది ఇలా ఇలా అంటే ఊడు రాదు ఇక్క దాన్ని ఏం చేస్తాడంటే ఇలా మూస ఇలా పడుకోబెట్టి మట్టి పోశాడు కదండి దాన్ని ఇలా తిప్పి ఓ ఆకు అక్కడ పెట్టి ఆకు మీద ఇలా కొడతాడు లోపలంతా నూనె రాశాడు కదా ఈ మూసలో ఉన్న మట్టి అలా పడుతుంది ఆ లోపల మూస వినాయకుడు అందుకని మట్టి మీద వినాయకుడి యొక్క మూర్తి వస్తుంది బయట ఉన్నదంతా మట్టి ఎన్ని మాటలు నూనె రాసి లోపల పెట్టి తిప్పి కొడతాడో అంతమంది వినాయకులు వస్తారు మీ మనసుని కూడా నూనె కాని వదిలేశారో ఇంకా ముద్ద బయటికి రాదు మీరు ఆ మట్టి ముద్దలే తీయాలి అందులో నుంచి ఆ నూనె రాయడం రావాలి ఇదే అంటారు పరమహంస నూనె రాసుకొని పనసపండువులు నిన్ను అంటుకోదు ఆ నూనె ఏమిటో తెలుసా అండి అంటుకోకుండా సంసారం అంటుకోకుండా ఉంచగలిగినటువంటి ప్రజ్ఞ అమ్మవారితో ముడివేస్తూ ఉండడం అమ్మవారి అనుగ్రహం అండి అమ్మవారి అనుగ్రహం అండి అమ్మవారి అనుగ్రహం అండి పరాశక్తి కామాక్షి 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 అనుగ్రహం కామాక్షి అనుగ్రహం అన్నింటికీ కామాక్షి అనుగ్రహం ఇది ఏం చేస్తుందంటే ఆవిడ అదే ఇస్తుంది ఆ అనుగ్రహమే ఇస్తుంది ఏం చేస్తుంది ఆవిడ మనసుని మెత్తపరచి ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది తిప్పి ఆ అవనికని పైకెత్తుతుంది ఎత్తి శివుడిలో కలుపుతుంది పివురైనా ఈ ఆకలిదప్పులు జరామరణములు శోకమోహములు ఈ షడూర్ములు ఎప్పుడు ఉంటాయి జీవులకు ఇది కాదు అని వాడు ఆనందం ఎక్కడ పొందుతుంటాడంటే ఈశ్వర స్మరణ ఎందు పొందుతుంటాడు ఎప్పుడు సంతతము తలుచుకు తలుచుకు పొంగిపోతుంటాడు ఇప్పుడు మృత్యు సమయమున్నందు కూడా మనసు ఎక్కడికెళ్ళి పట్టుకుంటుందో తెలుసా అండి దానికి అది అలవాటు అయిపోయింది కామాక్షి అనుగ్రహం కామాక్షి అనుగ్రహం అమ్మ కామాక్షి ఊపిరి అందట్లేదమ్మా చెమట పట్టేస్తోందమ్మా బాధగా ఉందమ్మా కామాక్షి 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 వెంపర్లు ఆడతాడు ఆ కామాక్షి 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 ఆఖరి ఊపిరి బాధలో కూడా కామాక్షి కామాక్షి అండంలో అదే ఆఖరిసారి పడిపోవడం ఆవిడ ఆయనలోకి కలిపేస్తుంది ఇక నువ్వు రావక్కర్లేదు ఇది రెండవ మార్గం ఇది ఎవరు చెప్తారయా అని అడుగుతున్నారు శంకరాచార్యులు వారు ఏమి పట్టుకుంటే ఇది వస్తుంది దీని ద్వారా పట్టుకో ఈ నూనె రాసి పట్టుకో నీకు ఇబ్బంది ఉండదు కాబట్టి అమ్మా బోధజనకం మాకు సూర్యుడు ఎలా ప్రవర్తించాలో నేర్పినట్టు నీ పాదముల వంక చూసి అసలు ఖచ్చితంగా నమస్కారం చెయ్యగలిగిన వాడెవరుంటాడో వాడు ధన్యుడు నాకు టిక్కెట్ దొరకలేదు పాస్ దొరకలేదు అని చెప్పి దెబ్బలాడిన వాళ్ళు భక్తులు కారు పాసులు ఇవ్వకపోతే అక్కర్లేని తీర్పులు చెప్పడానికి చాలామంది తిరుగుతుంటారు ఇక్కడ నాకు తెలియదు అనుకుంటుంటారు అక్కర్లేని వాదనలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు ఏమి ఆవిడ చేసుకుంటుంటే నువ్వు చూస్తూ కూర్చోలేవా నువ్వు నామని చెప్పలేవా నువ్వు పక్కన కూర్చుని ఆవిడ కుంకం వేస్తుంటే నువ్వు కూడా కళ్ళు మూసుకుని ఇలా కుంకం వేస్తూ నామాలు నువ్వు చెప్పాలా అని చెప్తున్నారుగా ఆయన నమహ అన్నప్పుడల్లా నువ్వు మనసుతో కుంకం వేయలేవా భావన మాత్ర సంతుష్టాయ్ నమో నమ అస్తమానం నీకే ఫోటో ఉండాలి నీకే కుంకం ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలా నువ్వు అనుకున్నంత కాలం నీవు ఎక్కడ ఎదిగినట్టు ఏ మెట్టు ఎక్కినట్టు దేని కొరకు చేస్తున్నట్టు ఆ పూజ నీ మనసు మెత్తబడాలి నీవు ప్రయత్నం చెయ్యాలి ఎస్ మీరు పాస్ తీసుకుని దొరకలేదన్న వాళ్ళకు ఆ పాస్ ఇచ్చి నమస్కారం చేసి కామాక్షి నువ్వు చేసుకో సువాసిని సువాసిని ఇందిరా ప్రతిగృహాతూ ఇందిరా వై దదాతిచ మూడు గంటలు కూర్చుని పాస్ తీసుకుని నువ్వు దొరకని వాళ్ళకి ఇచ్చి వెళ్ళు వెళ్ళి వాళ్ళు పూజ చేసుకుంటుంటే నువ్వు సంతోషంగా కూర్చో ఇన్ని పాసులు మీకు ఇస్తున్న నేను ఒక్కనాడు కూర్చుని పూజ చేశానా ఈ మూడు రోజుల్లో మీరందరూ చేస్తుంటే నేను అక్కడ నిలబడి చూసి సంతోషించట్లా అంటే గొప్పవాణ్ణని నేను చెప్పట్లేదు అస్తమానం మీకే అన్న తాపత్రయం దేనివల్ల పోతుందో తెలుసా అండి అక్కడ ముడి పడినప్పుడు ఆ ముడి కాలం ఎలా ఉంటుందంటే నేనే చెయ్యాలి నేనే చెయ్యాలి అది ఎక్కడం కిందకి రాదు మెట్ెక్కడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి చక్కగా చేసుకొనివ్వండి మేమందరం కూడా వచ్చి కూర్చుంటాం కూర్చుని మాకు కూర్చునే చోటు ఇవ్వండి చాలు నేను ఒకటి చూశా పాసులు దొరకని వాళ్ళు కొంతమంది నేను ఇలా తిరుగుతూ ఉంటాను వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుంచి పసుపు కుంకుమ ఏదో ఒక మూర్తి తెచ్చుకోవాలి ఎవరు కామాక్షి కాదు నాకు చెప్పండి పర్వతసుతే కామాక్షి తెచ్చి వాళ్ళు కుంకుమ వేస్తారు నీకు కావలసింది పూజ అంతే కదా నాకు ఎంత మురిపెంగా ఉంటుందో వాళ్ళని చూస్తే వాళ్ళ మనసు కొంత పైకి ఎక్కింది వాళ్ళు కొంచెం పైమిట్టు మీద నిలబడిన వాళ్ళు ఇంకోళ్ళ కోసం త్యాగం చేయగలిగిన వాళ్ళు వాళ్ళు ఆ స్థితి వస్తే మనసు మెత్తబడుతుంది అందుకే పరమహంస ఓ మాట అంటారు మీకు ఇందులో దిగుతుంది ఇనప భీంలో ఎందుకు దిగుతుంది అసలు గోడకి గుళ్ళతనం ఉంటే మీకు దిగుతుంది అసలు నీ మనసుకి ఆర్ద్రత ఉండాలి అది పరాశక్తి యొక్క కృప ఆ కృప కలగాలి ఆ కృప కలగాలి అంటే ఆ బోధజనకం అసలు నీ జీవన ప్రయోజనం ఏమిటో ఎందుకు ఇందులో వచ్చావో దీనితో ఏం చేయగలవో తెలుసుకోవాలి ఓ కుక్క ఉంది దానికి అంతర్ముఖత్వం లేదు పరాశక్తి పరాశక్తి అండము లేదు ఇందులో ఉన్నావు కాబట్టి అందుకే మీతో అన్న మనుష్య జన్మ పునర్జన్మకి ఈశ్వర సంబంధం లేదని కుక్కకి పిల్లికి ఆయనతో వస్తాడు దీనికి చూడడం ఎందుకో తెలుసా అంటే నీకు బుద్ధినిచ్చా నువ్వేం చేస్తున్నావో నేను చూస్తానంటాడు పిడివాదన మంచిది కాదు అందుకే పెద్దల దగ్గర వినేటప్పుడు అత్యంత సహృదయంతో వినాలి కాబట్టి ముచ్చుణాం మార్గ ప్రధన పటు కాక్షి పదవీం ఎంత పెద్ద మాటలండి ఏదో తేల్చాలి కాబట్టి నేను తేల్చడమే కానీ ఆ ఉపన్యాసాన్ని ముముచ్చుణాం మార్గ ముముచ్చు అంటే మోక్షాన్ని కోరేటటువంటి వ్యక్తి మోక్షము అన్న మాటకు అర్థమైంది కోట్ల 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 జన్మల తర్వాత ఎవరో ఒక్కడే అంటాడు ఆ మాట నాకు మోక్షం కావాలండి అంటాడు అసలు ఆ మాట ఎవరైనా నోటి వెంట అన్నారు అంటే వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల సంస్కారము ఘనీభవిస్తోంది అని గుర్తు కానీ అది తేలిక కావచ్చు కష్టము కావచ్చు ఎందుకో తెలుసా అండి అరుకాషుడన బాగుంటుంది కైలాసపాళిలో వాడు కలిస్తే తొంభై ఎనిమిదో గడ్డలో ఉన్నవాడు రెండో గళ్ళో వస్తాడు అలా సాధన నశించిపోవచ్చు అమ్మవారి అనుగ్రహం ఉంటే ముముక్షువు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి రసమై కారిపోవుట చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇంతకన్నా ఇంకో మాట చెప్పడం కుదరదు కాబట్టి నేను ఈ ఉదాహరణ చేస్తున్నాను ముముఖ్యత్వాన్ని పొందడం అంటే మీరు మావిడి చిగురు చూ మావిడి పూత చూసుంటారు ఇలా ఓ గుర్తొచ్చి దానికి పక్కన రెమ్మల్లా వస్తాయి బోలెడన్ని పువ్వులు ఉంటాయి యథార్థమునకు ఆ పువ్వులన్నీ పిందెలవ్వాలి కానీ మంచుకే ఆ పువ్వులు రాలిపోతాయి చిత్రం ఏమిటో తెలుసా అండి పువ్వుల్ని పట్టుకున్నటువంటి గుర్తుండిపోతుంది పువ్వు అంతా రాలిపోతుంది ఆ కొమ్మ లాంటిది నిలబడిపోతుంది కాబట్టి అసలు అది పిండె కూడా అవ్వకుండా పడిపోయింది అథవా ఇంత పిండె అయింది అది రాలిపోకుండా ఉండాలి ఎందుకో తెలుసా అండి పిండికి తొడివిని పట్టుకున్న బలం తక్కువ ఆ సమయంలో ఓ పెద్ద శరీరం కలిగినటువంటి ప్రాణి బలమైన ప్రాణి చెట్ల మీద తిరుగుతుంటాయే అవి అంటే రాత్రి వేళ ఉచ్చరించం ఏ సుందరకాండ చెప్తున్నప్పుడో తప్ప అటువంటివి చెట్టు కొమ్మ మీదకి ఎక్కి ఊగేయనుకోండి రాలిపోతాయి అదే వాడు తుంటరి వాడి పనే ఉండదు ఇక రాక్షసత్వం అనమాట కనపడినవన్నీ తుంపుతుంటారు ఇలా కొంతమంది వాడి పిందె చిదిమేస్తాడు లేకపోతే ఏదో తినేస్తుంది పశువు పెడుతోంది అనుకోండి దానికి ఇది పిందే ఉండదు అది నాలుగు చాపి నోట్లోకి పుచ్చేసుకుంటాడు పోయింది అక్కడ పిందెగానే పోయింది అథవా ఆ పిండె కొద్దిగా చిన్న కాయ అయింది దాన్ని ఎవ్వరూ రాయిపెట్టి కొట్టేయకుండా ఉండాలి అది పెద్దదయ్యాక నాకు దక్కుతుందో దక్కదో ఇప్పుడు కొట్టి తినేస్తే గొడవలు పోయి కొట్టేస్తాడు కొంతమంది లేదా గాలివాన రాకుండా ఉండాలి లేదా పురుగు పట్టకుండా ఉండాలి ఇప్పుడు అది కొంచెం కాయ అయింది మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ అది చెట్టుని తనంత తాను అంటిపెట్టుకున్న అవస్థలు ఇప్పుడు పిండగా మీరు కొరికితే వగరు కాయగా మామిడికాయని తింటే పులుపు అలా వదిలేశారు చెట్టుకి ఆకుపచ్చగా ప్రారంభమైనటువంటి మామిడికాయ పసుపచ్చగా అయిపోయింది లోపల వగరుగా పులుపుగా గట్టిగా ప్రారంభమైనటువంటి కండ తీయటి రసంగా మారిపోయింది ఎవ్వరూ కొయ్యలేదు తాను కింద పడిపోయింది తాను వదిలేసింది ముచికన ఇప్పుడు ఎవరన్నా ముచికి నుంచి విడిపించారా విడిపించలేదు తాను విడిపోయి కింద పడిపోయింది లోపలి గట్టి కండంతా తీయటి రసంగా మారిపోవడం పైన అంత గట్టిగా ఉన్న తొక్క పైనుంచి కింద పడితే చిన్న గులకరాయి గుచ్చుకుని కన్నం పడిపోవడం ఈ స్థితి కలిగితే దాన్ని పండిపోయాడంటారు అందుకే మన వాళ్ళు ఏమంటారో అండి చిన్నతనంలో ఆటలాడించేటప్పుడు కూడా పంటలు వేశారంటారు మీడు పండిపోయాడు అంటారు పండని వాడు దొంగ చదండి పండనివాడు దొంగ అంటే ఇందులోకి వచ్చి ఇది ఈశ్వరుడు ఇచ్చాడని గ్రహించక నాది అన్నవాడు దొంగ ఇది నేను ఇది నాది అన్నవాడు దొంగగా మిగిలిపోయాడు అందుకే చిన్నప్పుడు ఆటలు పంటలు వేసారు పండారంటారు సాధన చేశాడు ధరించాడు పండనివాడు వాడు ఏం చేయాలి పండిన వాళ్ళని ముట్టుకోవాలి ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఓ పుణ్యాత్మకుడిని సాధకుడిని ముట్టుకుంటే ఆ దౌర్భాగ్యం అక్కడితో పోతుంది అప్పుడు వీడువాడిని ముట్టుకుంటాడు ముట్టుకుంటే వాడు కానీ ముట్టుకుంటే వీడు దొంగ అయిపోతాడు అదెలా అలాంటి వాడి సంపర్కం పెట్టుకున్నావో నీకు అజ్ఞానం మొదలవుతుంది సంఘం అంత దోషాన్ని తీసుకొస్తుంది సుమా అందుకే దొంగ వస్తే పారిపోతారు వాళ్ళు ఏం చేస్తారు వాడు అంతే వాడు ఏం కొట్టడని ఆల్రెడీ కొట్టడు జేబులో వెతుకుపోడు ఆడుకునేటప్పుడు అయినా వాడు వస్తే వీళ్ళు పారిపోతారు ఎందుకంటే ముట్టేసుకుంటాడు అది మయం ఆకర్ణ ఎవడో ఒక్కడుంటాడు అందరినీ ముట్టుకోడు దొంగ ఒక్కడిని మాత్రం ముట్టుకోడు వాడు ఒక్కడిని ఏమంటారో తెలుసా అండి వాడు పండిపోయాడు అండి వాడు ఆటలో దొంగకి కూడా దొరకలేదు వాడు అంటారు అంటే సంగమునందు అంత జాగ్రత్త పడి ఇంతమంది మధ్యలోను పరిగెడుతూ ఉంటాడు వాడు కానీ పరాకుగా ఉంటాడు వాడు వాడి వెంట పరిగెడుతున్నట్టు పరిగెడుతూ వీడి మీదకి వస్తాడు అయినా వీడు జాగ్రత్తగా ఉండి పారిపోతాడు అలా తప్పించుకున్న వాడెవడో వాడు దొర ఇన్ని పరాశక్తి సృష్టిస్తే వీటి మధ్య ఉంటూ వీటికి దొరకుండా నువ్వు తిరగాలి అసలు వేటి మధ్య తిరగను అన్నారు అనుకోండి ఇది తిరగపోవచ్చు ఇది దీన్ని ఎలా ఆపుతారు తిరగడం ఇది తిరగాలి ఇది అక్కడ పట్టుకుని ఉండాలి దీన్ని ఇది తిరిగితే నీకేట బాధ ఇది తిరగని ఇది ఇది మాత్రం అక్కడ పట్టుకో అమ్మవారిని పట్టుకో అప్పుడు తడించిపోతాం ఇది ముముక్షూనా నా మార్గ ముముచ్చుకి మోక్షపదంలో నడవలసిన మార్గాన్ని చూపిస్తుంది ఆవిడే ఆవిడే గురుస్వరూపంగా వస్తుంది అందుకే గురుమండల రూపిణి దక్షిణామూర్తి రూపిణి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఎక్కిస్తుంది ఎక్కించి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అకస్మాత్తుగా ఉండదు మెల్లమెల్లగా ఒక పిండె పండడానికి పిండె పండైపోయిందా పిండె కాయ కాయి దోరకాయ దోరకాయ పలకమారి పలకమారింది పండి పండిన తర్వాత ముచిక నుంచి కింద పడిందా ఇంత ప్రక్రియ ఉన్నట్టే అమ్మవారు గురు రూపంలో ఉండి సంస్కరణ చేస్తుంది మెల్లమెల్లగా 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 ఎక్కడ ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొడుతుంటుంది చూడండి విగ్రహాన్ని చెక్కేటప్పుడు మోకాళ్ళు తొడలు చెక్కేటప్పుడు ఓలా చెక్కుతారు ఓ ఉలి సుత్తి పట్టుకొని కళ్ళు చెక్కేటప్పుడు చాలా సన్న ఉలి సన్న సుత్తి పట్టుకొని చాలా జాగ్రత్త అంతగా చెక్కుతారు వెయ్యి కళ్ళతో చెక్కుతారు ఎందుకో తెలుసండి ఇంత చెక్కేశాక కన్ను గట్టి కొట్టాడు అనుకోండి పెచ్చి విరిగిపోయింది అనుకోండి అయిపోయిందంటే ఆ విగ్రహం ఎందుకు పరిగెత్తి కన్ను చెక్కేటప్పుడు కళ్ళల్లో కన్ను పెట్టుకు చెక్కాలి కదండి పరాకుగా చెక్కకూడదు గురువుగారు మాట్లాడేటప్పుడు కూడా అలాగే కొడతాడు ఏ దెబ్బ ఎక్కడ ఎంత కొడితే ఎంత పెచ్చు ఊడాలో అంత పెచ్చు చప్పును తీస్తాడు ఆఖరణ నేత్రని మీలినం ఎలా చేయించాలో కూడా గురువుగారికి తెలుసు ఇప్పుడు అందులోంచి ఏమొచ్చింది ఎప్పటికీ అభిషేకాలు అందుకునే ఎప్పటికీ పూజింపబడే మూర్తి బయటికి వచ్చింది నిన్ను కూడా అలా చెక్కుతాడు ఆయన ఎవరా గురువు ఆవిడే ఆ పరాశక్తియే గురు రూపంలో తిరుగుతాడు భూమండలం మీద తిరిగి అనుగ్రహిస్తుంటాడు ఇది ముముక్షణ మార్గప్రధన పటుక అక్షి పదవీం ఒక్కొక్కళ్ళకి చాలాసేపు చెప్తే మార్పు వస్తుంది ఒక్కొక్కరికి గత జన్మలలో చేసుకున్న సంస్కార బలం ఒక మాట మార్చేస్తుంది అసలు కొంతమందికి మాట్లాడ్డంగా మాట్లాడిన మాట కాదు ఆశ్చర్యకరంగా మారుస్తుంది భగవాన్ రమణ మహర్షి బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి ఆయన ఆ స్థితిని పొందడానికి ఆయనకి ఎన్నాళ్ళు ఎవరు బోధ చేశారు ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటే ఎక్కడికెళ్ళి వస్తున్నారండి అన్నారు ఎవరో బంధువులు అలా వస్తుంటే అరుణాచలం వెళ్ళి రా నా వచ్చిన ఆయన అంతే ఆగిపోయారు అరుణాచలమా అన్నారు ఆయనే చెప్పుకున్నారు నాకు ఎన్నో జన్మల నుండి దాంతో సంబంధం ఉన్నట్లు అనిపించింది అని చెప్పారు పూర్వజన్మ సంస్కార బలం ఎక్కడ అంతే వెళ్ళిపోయారు అరుణాచలం ఒక్క మాట మార్చింది ఆయన తులసీదాస్ గారు ఎన్ని మాటలకు మారారు ఎవరి ద్వారా మారారు భగవన్నామానికి కూడా మారలేదు ఆయన ఆయన భార్య మీద వెంపర్లాటతో కొత్తగా పెళ్ళైనటువంటి స్థితి చేత భార్య కోసం అర్ధరాత్రి వర్షంలో అరణ్య మార్గంలో బయలుదేరి వెళ్ళి త్రాచుపాముని చూసుకోకుండా అత్తమామల్ని లేపితే సిగ్గుగా ఉంటుందని మేడ మీద గదిలో భార్య పడుకుందని గోడ మీద ఉన్న త్రాచుపావుని పట్టుకుని పైకెక్కితే ఆయన గోళ్లు గుచ్చుకుని త్రాచుపాము చచ్చిపోయి నెత్తురు మీద పడింది అంగి మీద గోడెక్కి పెట్టగోడ దూకి భార్య తలుపు కొట్టారు ఆవిడ బయటికి వచ్చి తడిసిపోయి నెత్తుటితో ఉన్నటువంటి తులసీదాస్ గారిని చూసి మీకు ఇన్నాళ్ళు నేను తెలియనయా కొద్ది రోజుల క్రితం పెళ్ళయింది ఇంకొక ముప్పై నలభై ఏళ్ళు పోయేటప్పటికీ వికారంగా తయారైపోయేటటువంటి ఈ శరీరం మీద వ్యామోహంతో ఇంత కష్టపడి వచ్చావా దీంట్లో లక్షవంతు ఈశ్వరుడి మీద పెడితే నువ్వేమవు అంది అంతే వానలో మెట్లు దిగి కాశీ వెళ్ళిపోయా ఆ తర్వాత తులసీదాస్ గారు ఏమయ్యారు అమ్మవారిగానే ఉన్నారాయని ఇన్ని మాటలు మార్చే అయింది ఒక్క మాట మార్చింది ఒక్కొక్కరికి చాలా బోధ జరుగుతుంది బోధ జరిగి మహాత్ములు అవుతారు వాల్మీకి మహర్షిని ఎన్ని మాటలు మార్చాయి కాబట్టి చేసుకున్న సంస్కార బలాన్ని బట్టి ఈ జన్మలో కాకపోతే తొందరగా తరించడానికి వీలుగా రాబో రెండు మూడు జన్మల్లో తరించిపోతావు అసలు ఈ జన్మనే ఉపయోగించకపోతే అసలు ఆ మోక్షమన్నా మేపు అడిగేద్దామన్న తాపత్రయమే లేకపోతే ఇదే బాగుందండి తిరుగుతూ ఉండడం అంటే తిరుగుతూనే ఉంటాం కాబట్టి మనసు ప్రధానము దీన్ని తిప్పి సంస్కరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కేవలము పరాశక్తి మాత్రమే ఆ తల్లి మాత్రమే అనుగ్రహించగలదు అమరేంద్రాదులు కొల్చు లబ్జాక్షు సేవించగా ఆయన ఏం చేస్తాడు బల జ్ఞాన వైరాగ్య మోక్షముసగున్ వేయేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాల పరిభ్రమమికినైన కర్ణయుగలి పర్వంబు కాకుండునే అంటారు పోతనగారు అసలు నీకు భగవత్ కథ వినడమునందు అంత అనురక్తి ఉంటే అది మొదటి మార్పు చెవులను దొప్పలు చేసుకుని ఈశ్వర సంబంధమైన విషయం వినపడుతున్నప్పుడు జుర్రుకోవడం జుర్రుకుని మననము తిప్పి 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 ఆలోచించడం నిధిధ్యాసనము బాగా లోపల నిలబెట్టి ఆ కోణంలో నీ యొక్క ఆలోచన స్రవంతిని తిప్పగలగడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ముముచ్చూణ మార్గ ప్రధన పటుకామాక్షి పదవీం పదంతే పాతంగీం పరికలయతే పర్వత తల్లి నీ అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి మోక్షం వేపు అడుగులు వేద్దామనుకున్నప్పుడు మార్గం తెలుస్తుంది మార్గం తెలియని బ్రతుకు ఏమిటో తెలుసా అండి శంకర భగవత్పాదుల మాటల్లో చెప్పాలి అంటే పశువు శంకరులు ఒకచోట అద్భుత ప్రయోగం చేశారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఆయన అంటారు సరస్వత్యాలక్ష్మ్యా విధి హరిస పత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏ చిరంజీవన్నే వక్షపిత క్షపిత క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిం రసయతి రసం తద్భజనవాన్ అంటూ పూర్తి చేశారే ఒక్క పరాశక్తి మాత్రమే అమ్మవారు మాత్రమే మీకు ఇవ్వగలిగిన అనుగ్రహం ఏమిటో తెలుసా సరస్వత్యా లక్ష్మ్య విధిహరిస పత్నో విహరతే ఇంకా అంతకన్నా చెప్పడం కష్టం ఎవరూ చెప్పలేరు శంకరులు తప్ప ఎంత జ్ఞానాన్ని ఇస్తుందంటే జ్ఞానము లేని ఐశ్వర్యము బంధనమునకు కారణము ఎంతైనా ఉండొచ్చు ఇంకా ఇది పెంచాలని తాపత్రయం ఇంకా ఏదో చేసేయాలన్న తాపత్రయం తప్ప అందులోంచి నీ బతుకు బాగు చేసుకోవడానికి నువ్వు వంద రూపాయలు ఎప్పుడు ఇవ్వగలవు ప్రాణం పోయినా ఇవ్వడం ఏమంటాడో తెలుసా అండి వచ్చి చూస్తున్నానండి అంటే ఎందుకని ఏ నువ్వెందుకు చేసుకోవు చెండి హోమం రూపాయి పావులా కట్టినా చేస్తామన్నా ఎందుకు చేసుకోవట్లేదు అంటే ఆ రూపాయి పావులా కూడా వాడికి ఇవ్వడం ఇష్టం ఉండదు అంత తేలికని మీరు అనుకోకండి నాదన్న భ్రాంతి మూడింటిలో అదొకటని నేను చెప్పానుగా ఏది విత్తనమో మీ దగ్గర పది బస్తాలు పండొచ్చండి నాలుగు కొంచసాలు తీసి భూమిలో చల్లకపోతే మళ్ళీ పంట ఎలా పండుతుంది ఆ నాలుగు కొంచెం సార్లు నేను చల్లనండి అంటే నీ కర్మ అంతే ఆ ఆ బస్తాలతోటే సరి నీ బతుకు ఈశ్వరుడు ఇచ్చింది మళ్ళీ ఈశ్వరుడికి వినియోగించాలన్న తాపత్రయం అది విద్య కావచ్చు వేదం కావచ్చు వాక్కు కావచ్చు లేకపోతే అనుష్ఠానం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఏదైనా కావచ్చు మళ్ళీ ఈశ్వరుడికి నువ్వు ఉపయోగించకపోతే నీకు ఉత్తర జన్మలలో మళ్ళీ అనుగ్రహాన్ని ఎందుకు ఇస్తాడు ఈశ్వరుడు మనుష్య జన్మకి చోట అందుకేగా కనకధార వచ్చింది శంకర చేసుకున్నది లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు మీకు కాబట్టి కేవల లక్ష్మి ఉండి సరస్వతి లేకపోతే వాడు తరిస్తాడా అరే ఇది మనం ఉపయోగించాలి రా లేకపోతే ఎందుకు పనికి వస్తుంది ఎన్నాళ్ళు నీ ఊపిరి కాలం నీదది ఐదు మేడలున్నాయి యాభై ఎకరాల పొలం ఉంది ఎంతకాలం నీ ఊపిరి ఉన్నంతకాలం నీ ఊపిరి అయిపోయింది వాటి మీద తాపత్రయంతో కుక్కగా పుట్టావు ఆ పొలంలోనే నీదా తరిమేస్తాడు కొడుకు పొలంలోంచి నీది కాదు నీ తర్వాత నీకు ఐదుగురు కొడుకులుంటే పదే ఎకరాలు వాళ్ళది ఐదు మేడలు పది మంది ఉన్నారు కాబట్టి వాటాలు చేసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క మేడలో ఒక్కొక్క వాటా ఒక్కొక్కరిది లేదా ఐదుగురికి ఐదు మేడలు అనుకుంటున్నాను ఐదుగురు కొడుకులు అనుకుంటే కాబట్టి ఏమైంది నీదన్నది ఏమైంది మారింది కానీ అసలు నీకంటూ ఒక జ్ఞానం ఉంటే